బ్రేకింగ్ లో చూస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ చల్లతో హస్తం పెద్దలు చర్చలు జరుపుతున్నారు. అక్టోబర్ 2 లేదా 4 కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా అలంపూర్ ఎమ్మెల్యే చేరికతో మొత్తం 14 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో జమ కానున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నరేంద్ర చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏం జరుగుతోంది ఈ అలంపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి? రమణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బన్న కృష్ణమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత అలంపూర్ ఎమ్మెల్యే అంటే అలంపూర్ ఎమ్మెల్యే విజయన్ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎమ్మెల్సీ చెల్ల మద్దతున్నటువంటి ఏ విజయుడు ఉన్నాడో, అలంపూర్ విజయుడు, అది చెల్లతో పాటు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా సర్వసిద్ధం చేస్తుంది. ఇద్దరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారనే ఒక ఇప్పటికే పుకార్లు వినిపిస్తున్నాయి. దాదాపు ఇప్పుడు 2 లేదా అక్టోబర్ 2 లేదా 4 చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే చెల్ల వెంకటరామరెడ్డితో, ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డితో కూడా చర్చలు జరిపినట్టుగా కాంగ్రెస్ హస్త పెద్దలు కూడా ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో ఆయన సూచన ప్రకారంగా 2 లేదా 4 చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. చెల్ల వెంకటరామరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేస్తే, అదేవిధంగా ఆయన మద్దతున్నటువంటి ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమే. ఇద్దరు కూడా ఇప్పటికే 2 లేదా 3 చేరే అవకాశాలు కనిపిస్తుంది. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానంలో గెలుపడం జరిగింది. మిగతా జగనమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అలంపూరు, అలాగే గద్వాల జిల్లాలో 2 మాత్రం టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారు. థ్యాంక్ యూ.